డెఫినెట్గా నేను రైతులకు మనవి చేస్తా ఉన్నా, ఏడేళ్ళు మిమ్మల్ని కాపాడింది ఎవరో మీకు తెలుసు, మీకు మంచి కరెంట్ ఇచ్చేది ఎవరో మీకు తెలుసు, ఎరువులు సప్లై ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు, మీకు ఇలా ధాన్యం అక్కరబడ్డప్పుడు ఎట్లా కొనుగోలు చేసినామో మీకు తెలుసు. మీరు నష్టపోవద్దని, మీకు ఇబ్బంది కావద్దని, మీరు మునిగిపోవద్దని, అనవసరంగా కేంద్రం కొనినటువంటి ధాన్యాన్ని పండించి దెబ్బతినవద్దని, మళ్ళా తెలంగాణ రైతులకు దుస్థితి రావద్దని మేము ఈ మాట చెప్పినాం. నిన్న మంత్రి గారు చెప్పిన మాట ఎందుకు చెప్పిండు ఆయన? అక్కడ జవాబు లేదు. వర్షాకాలం పంటకి తీసుకుంటారా తీసుకురా తెలియదు. అయినా మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఎట్టన చేసి ఫైట్ చేద్దాం, కాదంటే ఇంకేదైనా చేద్దాం, కానీ రైతులు మాత్రం నష్టపోనియద్దు. ఈ వర్షాకాలంలో వండిన పంట కొననైతే కొందాం, తర్వాత చూద్దామని చెప్పి ధైర్యం చేసి మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తాం. కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ధర్నా చేస్తారు, వీళ్ళే ఎక్కువ పెట్టాలని చెప్పి. ఢిల్లీలో ధాన్యం కొనరు, వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పంట ఏమని చెప్పి బాధ్యతారితంగా చెప్తారు వీళ్ళే. అంటే ఏంది ఇది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? వడ్ల కొనుగోలు విషయం అన్నాడు. ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పుత్తనమేంది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం చేసేది ఏంది, మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమహిషి చెలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడగటం ఉంది. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేంద్రం కొట్టుందా రాష్ట్రం కొట్టుందా చెప్పు. ఏడేండ్ల నుంచి కేంద్రమే కొంటుందని నువ్వు అంటే, ఏడేళ్ళ నుంచి నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది, ఏడేళ్ళ నుంచి నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలా అన్నా, నాకు అక్కర్లేదు, ఇందులో కేంద్రం ఉన్నది, నేను మిమ్మల్ని వంచించి మోసం చేసిన రైతాంగాన్ని చెప్పి ప్రగతి భవించి బయటకు వచ్చి ముక్కు నీలకరాయి సారీ చెప్పు, మళ్ళీ మాట్లాడు కేంద్రంతో మాట్లాడమే. నేను ఒక ప్రభుత్వం చెప్తుంది 100,000,000,000 ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి. అరే 100,000,000,000 ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు, నేనే పత్తి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనమైందంటే నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యం కొట్టలే నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి.